పార్లమెంట్ ఎన్నికల గడువు పెంచాలంటూ హైకోర్టులో నిజామాబాద్ రైతులు వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ పత్రాలను పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. పిటిషన్పై మధ్యాహ్నం 2 తర్వాత విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. ఇదేంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, నిజామాబాద్ ఎంపీ ఎన్నికలపై నిజామాబాద్ జిల్లాకి 16 మంది రైతులు వేసినటువంటి పిటిషన్ పై నేడు హైకోర్టుతో మరోసారి విచారణ జరగనుంది. ఇప్పటికే సుమారు రైతులు దాదాపు 100 మందికి పైగా రైతులు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి సింబల్స్ కేటాయించలేదు అంటూ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పాటు మొత్తం మొదటి నుండి కూడా నిజామాబాద్ ఎంపీ ఎన్నికకు సంబంధించి బ్యాలెట్ పేపర్ లో ఓటింగ్ జరుపుతామని ఎలక్షన్ కమిషన్ హామీ ఇచ్చినప్పటికీ చివరి నిమిషంలో ఈవీఎంల ద్వారానే ఎన్నిక నిర్వహించేందుకు కూడా ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలోనే వీటికి సంబంధించినటువంటి విచారణ జరిగినప్పటికీ వీళ్ళు రైతులు దాఖలు చేసినటువంటి నామినేషన్ పత్రాలు కోర్టుకు సమర్పించాలని జడ్జి ఆదేశించినటువంటి నేపథ్యంలో కాసేపు క్రితమే వాళ్ళు దాఖలు చేసినటువంటి నామినేషన్ పత్రాల కాపీలను కోర్టుకు సమర్పించారు. దీనికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం కోర్టు ఎట్లాంటి తీర్పు ఇస్తుంది అనేటువంటిది కూడా ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. రైట్, థ్యాంక్ యూ.